పొద్దున్నే ఓడరా బాబు. నువ్వేంటి ఇంత మార్నింగ్ వచ్చావు? రాకూడదా? అబ్బో, ఇంత మార్నింగే కాలింగ్ బెల్ మోగితే ఏ పేపరోడో ఏ పాలోడో అనుకున్నా. అయినా ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్? అబ్బా ఏంటి క్రేష్, సిఐడిలాని క్వశ్చన్స్. ముందు ఫ్రెష్ అప్ అయ్యరా, తర్వాత చెప్తాను. ఓకే ఓకే, గివ్ మీ 5 మినిట్స్ టైం, ఐ విల్ కమ్. ఇప్పుడు చెప్పు ఏంటిలా వార్నింగ్ లేని సైక్లోన్లా? బా చంపేసినావురా బాబు. ఓకే ఓకే రిలాక్స్. కాఫీ? కాఫీయా? నేను పెడతా. నీ కాఫీ పెట్టడం వచ్చా? వచ్చానా, మా నాన్న కాఫీ అంటే పడి చచ్చిపోతా తెలుసా. ఇప్పుడు కాఫీ తాగి చచ్చిపోవడం ఎందుకులే? ఓయ్ ఓకే ఓకే, నేను పెట్టి తీసుకొస్తాను, యూ జస్ట్ రిలాక్స్. ఓకే. ఇక్కడే ఉండాలి. రాదా ఇక్కడున్నావా? కాఫీ బై క్రిష్. ఇప్పుడు చెప్పు ఏమైంది? నైట్ మా బాబాయ్ వచ్చాడు క్రిష్. నైట్ మొత్తం ఈ విషయంపై పెద్ద గొడవైంది. నైట్ అంతా ఏడుస్తూనే ఉన్నా. నా లైఫ్లో ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు క్రిష్. నా చిన్నప్పటి నుంచి మా నాన్నతో ఎన్నిసార్లు మాట్లాడానో వేల మీద లెక్క పెట్టచ్చు క్రిష్. కానీ నిన్న నైట్ మా నాన్నతో ఎంతలా ఆర్గ్యూ చేశానో తెలుసా? నాకంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు క్రిష్. ఆ ధైర్యం నువ్వే క్రిష్. కానీ ఆర్గ్యూ మాత్రమే చేయగలిగాను, గెలవలేకపోయాను, ఓడిపోయాను క్రిష్. అందుకే మార్నింగ్ అవగానే ఇంట్లో ఎవరికి చెప్పకుండా చేశాను. సారీరా, ఇదంతా నా వల్లే కదా జరిగింది. అయినా ఏంటి మీ నాన్న ప్రాబ్లం? నేను జాబ్ చేస్తున్నాను కదా, నీకంటే బాగానే ఉంటాను కదా. అబ్బా క్రిష్ వదిలేయ్, నిన్న ఏం జరిగిందో డిస్కస్ చేయడానికి రాలేదు, నెక్స్ట్ ఏంటని డిస్కస్ చేయడానికి వచ్చాను. హలో మామా, నేనురా. చెప్పురా మామా. ఇంట్లోంచి రాజా మిస్ అయిందంటరా, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను కాదురా, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏదేంటి? నేను ఇప్పుడు మా రూమ్లో లేను, అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళు వస్తే నీ దగ్గరికే వస్తారు, నువ్వు జాగ్రత్త. ఇక్కడున్నావా? ఫోన్లో ఎవరు? అదా మా అబిగాడు, అప్పుడే నీ గురించి న్యూస్ బయటకు వచ్చేసింది. అయినా నువ్వేంటి మామూలుగా వచ్చావు కదా, వాడేదో పారిపోయి వచ్చినట్టు చెప్తున్నాడు. అవును పారిపోయి వచ్చేసాను. అదేంటి? ఆకలేస్తుంది క్రిష్, నైట్ కూడా ఏం తిన్నాను. సారీరా, తినడానికి ఏదైనా తీసుకొస్తాను. అమ్మో బయటకు వెళ్ళొద్దు క్రిష్ ప్లీజ్. మరి ఆకలిస్తుంది అన్నావు కదా. ఆహా లేదు, ఆకలి లేదు, ప్రామిస్. మరి ఎలారా, ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయో చూద్దామా. ఏమున్నాయి? బ్రెడ్ జామ్ ఓకేనా? ఓకే ఓకే. క్రిష్ నీకో విషయం తెలుసా?
చెప్పు. ఆ రోజు రెస్టారెంట్లో నువ్వు ప్రపోజ్ చేసుకుంటకపోతే నీకన్నా ముందు నేనే ప్రపోజ్ చేసేదా? అవునా? చెప్పనే లేదు. ఎందుకంటే ముద్దు నువ్వు చెప్పకపోతే నేనే చెప్పేసేదాన్ని. మరెందుకు చేయలేదు? ఎందుకంటే నాకనే ముందు నువ్వే చెప్పేశావు కదా. అబ్బా, మంచి ఛాన్స్ మిస్ అయ్యానే. నా ఫోన్ ఎందుకు తీసుకుంటున్నావు? అయినా మీ లేడీస్ అంతా ఎందుకే ఫోన్ చెక్ చేయని? ఎవరు లేడీస్ అంతానా? ఎంతమంది చెక్ చేశావు? అబ్బా, జనరల్గా అడిగానే. దేవుడా, ప్రతి లైన్లో క్వశ్చన్ని వెతుక్కునే సదుపాయాన్ని అమ్మాయిలకే ప్రసాదించావా స్వామి? హే, అలాగే ఉండు. ఆగు, మన ఇద్దరిని కలిసి ఫోటో తీసుకుందాం. ఓకే ఓకే, నేను తీస్తా. క్రిష్, మనం పెళ్లి చేసుకుందామా? చేసుకుందాం. ఐఎమ్ నాట్ జోకింగ్. ఈవెన్ ఐఎమ్ నాట్ జోకింగ్. రేపు చేసుకుందామా చెప్పు. రేపు నీకు ఓకేనా? ఓకే. మనల్ని అర్థం చేసుకుని వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మన పెళ్లికి మనం ప్లాన్ చేసుకుందామా? ఓకే. షాపింగ్ మనం కళామందిర్లోనే చేద్దాం. నువ్వు వైట్ అండ్ మెరీన్ కాంబినేషన్లో సల్వార్ తీసుకో. ఓకేనా? నో నో నో, నేను పంచ కట్టుకుంటాను ప్లీజ్. పంచ? పట్టు పంచ, వరుడు సినిమాలో అల్లు అర్జున్ లాగా. అండ్ నువ్వు కూడా సేమ్ కలర్ కాంబినేషన్లో సారీ. ఓకేనా? ఓకే ఓకే. ఇంకా అనవసరంగా ఖర్చులేం పెట్టద్దు. నువ్వేమనుకున్నంటే చిన్న రిక్వెస్ట్. ఏంటి? నువ్వు రేపు మేకప్ కోసం బ్యూటీ పార్లర్కి వెళ్ళొద్దు ప్లీజ్. ఓయ్, ఎందుకంటే నీ మేకప్ ఖర్చుతో ఒకరోజు హ్యాపీగా గడిపేయచ్చు. నేనేమంత ఎక్కువ మేకప్ వేసుకోను. ఓకే బాబు, ఓకే. క్రిష్, నాకు తెలిసిన ఒక ఆర్ఫనేజ్ హోమ్ ఉంది, అక్కడే మనం పెళ్లి చేసుకుందాం ప్లీజ్. ఓకే, నో ఇష్యూస్. ఐఎమ్ సో హ్యాపీ క్రిష్. దేవుడా, మా పెళ్లి ఏ అడ్డంకు లేకుండా జరిగితే క్రిష్కి గుండు కొట్టిస్తా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, ఏం చేస్తాం. థ్యాంక్ యూ. మామా, చెప్పరా. రే మామా, రాధవ్ ఇంట్లో వాళ్ళు మిస్సింగ్ కేసు ఫైల్ చేశారంట, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఓకే మామా, నువ్వు ఈవినింగ్ కుకట్పల్లి కళామందిర్ కాడికి వచ్చే, అక్కడ మాట్లాడుకుందాం. వాట్ హ్యాపెన్? ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు ఇంట్లో చెప్పకుండా వచ్చేసావు కదా, దాంతో మీ ఇంట్లో వాళ్ళు నీ మీద మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. అవునా? ఇప్పుడు ఎలా మరి? డోంట్ వరీ, ఎలాగో రేపు పెళ్లి చేసుకుంటున్నాం కదా, ఆఫ్టర్ మ్యారేజ్ చూసుకుందాంలే. సరే, లేట్ అవుతుంది, షాపింగ్కి వెళ్ళాలి కదా, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. హే, ఏంటది? తీకు, ఉంచు ఉంచు. నీకు అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది, అచ్చం పెళ్లి కొడుకులా ఉండవు. చెప్పరా. రే మామా. ఏంట్రా? మామా, రాధా. నా రాధా? మామా, రాధా ఇంట్లోంచి వెళ్ళిపోలేదురా. మరి? ఈ లోకం నుండి వెళ్ళిపోయిందిరా. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును మామా, రాధా సూసైడ్ చేసుకున్నట్రా. అవునరా? రేయ్, ఏం మాట్లాడుతున్నావురా, నీకేమైనా పిచ్చా? చంపేస్తాను ఇంకోసారి ఆ మాట మాట్లాడితే. నేను చెప్పేది నిజంరా. ఏంట్రా నిజం? నీ ముఖం తన్న పక్కనే ఉందిరా. మేము రేపు మార్నింగ్ మ్యారేజ్ కూడా చేసుకుంటున్నాం తెలుసా? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తాంట్రా. రేయ్, పెట్టేరా ఫోను.
రాధా, 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 హలో. హలో, ఏంట్రా? మా అమ్మ నేను చెప్పేది వినరా, నిజంగానే తను సూసైడ్ చేసుకుందిరా. అదే ఎలారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని నిన్న నైటే సూసైడ్ చేసుకుందిరా. తను నా ముందే ఉందిరా. What nonsense you are talking. ఇక్కడే ఉన్నావా? అభిగాడేంటి, నువ్వు చచ్చిపోయావు సూసైడ్ చేసుకున్నావు అని చెప్తున్నాడు. నాకు తెలుసు రాదా, నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మీ ఫ్రెండ్ చెప్పింది నిజం. ఏంటి నిజం? నువ్వు చచ్చిపోయావు సూసైడ్ చేసుకున్నావు అనేది నిజమా? మన ప్రేమ పెట్టుకొని మనకు పెళ్లి చేస్తారనే నమ్మకం నాకు లేదు క్రిష్. ఏమీ అర్థం కాలేదు క్రిష్. ఓడిపోతానేమో అనిపించింది, నా ప్రేమను గెలిపించుకోలేనేమో అనిపించింది. నీకు చెరువు కాలేక దూరంగా జీవించలేక అనుక్షణం చచ్చి బ్రతికే కన్నా నీ జ్ఞాపకాలతో శాశ్వతంగా వెళ్ళిపోవడమే మంచిదనిపించింది. ఆకాశం నుండి రాలిన చినుకు నేలను చేరాలి, లేకుంటే ఆవిరైపోవాలి. నేను నేలను చేరలేని చినుకును క్రిష్, అందుకే ఆవిరై వెళ్ళిపోతున్నాను. గుడ్ బై క్రిష్. రాధా.
రాధా, నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేను. నీ తోడు లేని జీవితం శూన్యం. ప్రతి అణువులోను ప్రతి శ్వాసలో నువ్వు నా తోడుంటావు అనుకున్నా. ఆ తోడే లేనప్పుడు ఆ శ్వాస కూడా నాకొద్దు. నేను నీ దగ్గరికి వస్తున్నా.